నమస్తే వెల్కమ్ టు హెలో డాక్టర్ హాట్ టాక్స్కి స్వాగతం గుండెకు సంబంధించిన జబ్బులు అత్యాధునిక చికిత్సా వివరాలను తెలుసుకుందాం అయితే ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్టులు డాక్టర్ వికాస్ మేడం గారు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ బీబీఆర్ హాస్పిటల్ బాలానగర్ హైదరాబాద్ అలాగే డాక్టర్ విఎస్ రామచంద్ర ఇంటర్నేషనల్ కార్డియాలజీ డైరెక్టర్ కార్డియాలజీ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నుంచి హైదరాబాద్ అలాగే మనతో మరో డాక్టర్ కూడా ఉన్నారు సీనియర్ డాక్టర్ డాక్టర్ ఎర్రస్ శివకుమార్ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ హెచ్ఓడి మహావీర్ కార్డియోవాస్కులర్ సెంటర్ కిమ్స్ అండ్ మహావీర్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ నుంచి వారిని అడిగి దీని గురించి డీటెయిల్గా మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా వికాస్ మేడం గారి దగ్గరికి వెళ్తాము నమస్తే అండి నమస్తే రైటా ఈ మధ్యకాలంలో మనం భారతదేశంలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నామండి దానికి కారణాలు ఏమై ఉంటాయంటారు సో మెయిన్గా రెండు కారణాలండి ఒకటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ రెండొకటి రెండవది డయాబెటీస్ అండి సో ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తినడము ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయ కన్జ్యూమ్ చేయడము ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తక్కువగా తినడము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎస్పెషలీ ఎక్సర్సైజ్ లేకుండా ఒకే చోట ఒకే చోట కూర్చొని పని చేయడం స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల స్మోకింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి అది కాకుండా డయాబెటీస్ ప్రస్తుతానికి మన దేశం వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్య డయాబెటీస్ వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో రెండు రీజన్స్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇంకా డయాబెటీస్ అనేది పెరగడం వల్ల రైట్ కమింగ్ టు ఎర్ర శివకుమార్ గారు ముందుగా నమస్కారం నమస్కారం శివకుమార్ గారు చాలామందికి గుండె జబ్బులు వచ్చే ముందు సిమ్టమ్స్ కనపడతా ఉంటారండి అసలు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి సంబంధించి ఎవరు చెప్తారు యా సింటమ్స్ సంకేతాలు పర్టికులర్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అది కొత్తగా వచ్చిన వాళ్ళకు సడన్గా రావచ్చు ఏ సమయంలో రావచ్చు దాన్ని మనము పట్టించుకొని దానికి తగ్గట్టుగా పర్టికులర్గా డయాబెటిక్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు డిస్లిపిడ్మా లిపిడ్ అప్ అబ్ నార్మల్ట్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ టొబాకో చూయింగ్ వీళ్ళ ఉన్నవాళ్ళు వయసు మోర్ దెన్ నలభై ఉన్నవాళ్ళు పర్టికులర్ ముప్పై కన్నా తక్కువ ఉన్నా కూడా ఛాతిలో నొప్పి వచ్చినా ఛాతిలో బరువుగా ఉన్నప్పుడు కూడా చెమటలు వచ్చినప్పుడు కూడా మనకు అటువంటి సందర్భాలలో తప్పకుండా కడుపు నొప్పి ఉందని మనం ఏదో పట్టించుకోకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకుముందు రాని అసిడి ప్రాబ్లం అనుకొని వదిలేస్తే మనకు అటాక్ పెద్దగా వచ్చే ఛాన్స్ అటువంటి సమయం అప్పుడు ఈసీ చేసుకోవడము డాక్టర్ని సంప్రదించడం అనేది కరెక్ట్ ఈ ఏ సమయంలోన రావచ్చు అకస్మాత్తుగా ఏదైనా సంకేతాలు వస్తే దాన్ని ఇగ్నోర్ చేయకుండా పట్టించుకొని ఈసీజీ చిన్న ఈసీజీ ఉంటుంది ఎక్కడైనా దగ్గర ఉన్నది ఈసీ చేయించుకుంటే మనకు అది గుండె ప్రాబ్లమా కాదా బీపీ చెక్ చేసుకుంటే మనకు దాని లక్ష్య తెలుస్తుంది దాని గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అసిడిటీ ట్యాబ్లెట్ వేసుకొని ఇగ్నోర్ చేస్తే హార్ట్ అటాక్ సడన్ కార్డ్ అరెస్ట్ అయ్యే సూచనలు ఎక్కువగా విఎస్ రామచంద్ర గారు ఇందాక వికాస్ గారు అన్నారండి అంటే మన దేశంలో ఎక్కువ మంది గుండె సమస్యలు బాధపడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు అనేది ముఖ్యంగా చెప్తున్నారు ఎటువంటి గుండె సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయండి మెయిన్గా ఇండియాలో ఎక్కువ కరోనా ఆర్టరీ డిసీజ్ అంటే గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్స్ రావటం సో వేరే దేశాలకన్నా మన కంట్రీలో చాలా ఎక్కువ ప్రివలెన్స్ ఎక్కువ ప్లస్ ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల ముందే హార్ట్ అటాక్స్ వస్తాయి వేరే కంట్రీస్ కన్నా సో దీనికి మెయిన్గా ఇండియాలో ఒక పర్టిక్యులర్ కారణం ఏంటంటే మెటాబాలిక్ సిండ్రోమ్ అంట మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అన్నీ చాలా తక్కువ తక్కువ ఉంటాయి అనమాట అంటే ఎక్కువగా మరీ ఉండవు కొంచెం మైల్డ్లీ ఎలివేటెడ్గా ఉంటాయి ఎలాగంటే మీకు బ్లడ్ ప్రెషర్ నూట ముప్పై కన్నా ఎక్కువ ఉంటాం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటాం ట్రైక్లిసిరైడ్స్ ఎక్కువ ఉంటాం మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటాం బాన పట్టు ఉంటాం ఈ ఐదుట్లో ఏ మూడు ఉన్నా సరే మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు ఇది ఇండియాలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్కి మెటాబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది సో దీన్ని నివారించడం ఎలాగంటే చాలా తేలిక మీకు ఆ బాణ పొట్ట లేకుండా చూసుకోవటం బేసికలీ సైడ్లో తిరిగి మిర్రర్లో చూసుకుంటే పొట్ట ఇలా బయటకు రాకూడదు మీరు దాని గురించి ఆహారం జాగ్రత్తలు తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయటం ఫుడ్ క్వాంటిటీ తగ్గించడం అలాగే మెంటల్ టెన్షన్ లేకుండా మెడిటేట్ చేయటం ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటే బీపీ షుగర్ అలాంటివి ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటం ద్వారా ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ కూడా లేకుండా చేసుకోవచ్చు దీనివల్ల హార్ట్ అటాక్స్ మనం చాలా వరకు తగ్గించవచ్చు ఇండియాలో మనం చూస్తున్నాం ఎర్ర శివకుమార్ గారు అంటే చాలామందికి సిమ్టమ్స్ కనపడతాయి కానీ ఏముందిలే అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు ని అంటే కొన్ని రకాల అంటే లైక్ ఒకవేళ ఏమన్నా స్ట్రెస్కి గురైనా సింటమ్స్ కనపడుతూ ఉంటాయి అలాంటివి అంటే దాన్ని గుండె సమస్యగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు నార్మల్ నార్మల్గా కనబడే సిమ్టమ్స్ కూడా అలా నార్మల్గా అనడానికి లేదు మనం ఇంతకుముందు చెప్పినట్టు వికాస్ గారు కూడా ఈ సమయంలో షుగర్ ఉండి బీపీ ఉండి అటువంటి సమయం అప్పుడు మనం ఏదైనా కొత్తగా వచ్చింది గ్యాస్ట్రిక్ చాలామంది ఈ మధ్యలో చూస్తున్నాం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని హార్ట్ అటాక్ వచ్చిన మూడు రోజుల తర్వాత వస్తున్నారు హాస్పిటల్కు మనం చేసేది ఆల్రెడీ గుండె జబ్బుతోని అదే గుండె కంట్రాలు పూర్తి దెబ్బతిని దాని పంపింగ్ కెపాసిటీ చాలా తగ్గి అతనికి ఫర్దర్ సడన్గా ఆర్ట అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కార్డక్ అరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అటువంటి అప్పుడు మన చిన్నది కూడా ఇగ్నోర్ చేయకుండా పర్టికులర్లీ అంబలికస్ నుండి బొడ్డు నుండి దౌడ వరకు ఎక్కడైనా ఈ ఛాతి నొప్పి వస్తుంటే ఎక్కువ సమయం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువగా వస్తుంటే దాంతో సా విరచనాలు కానీ వాంతులు కానీ చెమటలు వచ్చినా మయకం వచ్చిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఈసీజీ కన్సల్టేజ్ చేస్తే ఈసీజీ తీసుకుంటే దాన్ని బట్టి ఈసీజీ నార్మల్ ఉందన్నా కూడా కొన్ని ప్రాపర్టీ టెస్ట్ అని కార్డిక్ మధ్యలో డ్యామేజ్ వాళ్ళు టీ టెస్ట్ కూడా చేస్తున్నారు అది దానివల్ల ముందే తెలుసుకుంటే మనము హార్ట్ అటాక్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కంట్రాల్ డ్యామేజ్ కాకుండా మనం ఈసీజీ అయినా ట్రాప్టీ అయినా అంత అవసరం ఉంటే టూ డే ఎక్కువ కూడా చేస్తారు అటువంటి మనకు గుండె ప్రాబ్లం ముందే తెలుసుకొని దాని తగ్గట్టుగా సూచనలు డాక్టర్ సూచనల ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మన హా ప్రాణానికి అపాయం కాకుండా సేవ్ చేయగల ఓకే వికాస్ గారు కమిటీ ఇప్పుడు చాలామంది గుండె సమస్యలు అయితే ఉన్నాయి వాళ్ళకి చాలామందికి తెలీదు కొంతమందికి ఏంటంటే తెలిసి అలర్ట్ అయిపోతారు దీనికి సంబంధించి ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే వాళ్ళకి సమస్య ఉంది అనేది అర్థమవుతుంది ఏ టైంలో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి దీని గురించి ఏమైనా చెప్పగలరా అంటే చాలామందికి అవగాహన ఉండదు ఎందుకంటే పరీక్షలు చేయించుకోవాలనుకుంటారు కానీ ఏం పరీక్షలు చేయించుకోవాలి మనం ముందుగానే ఆ సమస్యను ఎలా పసిగట్టాలనేది వాళ్ళకి అర్థం కాదు దాని గురించి సో యూజువల్గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందండి మెయిన్గా రెండు రకాల బ్లడ్ బ్లడ్ టెస్ట్లే కానీ లేదా కార్డేకి సంబంధించిన స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి సో బ్లడ్ టెస్ట్లో మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది కాకుండా షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము అన్డిటెక్టెడ్ డయాబెటీస్ అంటే ఎన్నో రోజులుగా షుగర్ ఉండి దాన్ని డిటెక్ట్ చేయకపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ టెస్టింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెయిన్గా ఇప్పుడు కొత్తగా వచ్చే రిస్పాక్టర్ ఏంటంటే వైటమిన్ డి త్రీ సో చాలామంది సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వల్ల బాధపడుతున్నారు సో వైటమిన్ డి డి త్రీ డెఫిషియన్సీ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో తర్వాత వచ్చేవి కార్డియాక్ సంబంధించిన స్పెసిఫిక్ టెస్ట్లు లైక్ ఈసీజీ సో ఈసీజీ అనేది సార్ చెప్పినట్టు సర్వసాధారణంగా ఎక్కడైనా అవైలబుల్గా ఉండే టెస్ట్ కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నార్మల్ ఈసీజీ ఉన్నంత మాత్రాన హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పడానికి రాదు సో చాలామంది ఏం చేస్తారు సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు చెస్ట్ పెయిన్ కానీ అండ్ ఆయాసం ఉన్న ఆయాసం కానీ వెళ్ళి స్వయంగానే ఈసీజీ చేసుకుంటారు ఈసీజీ నార్మల్గా ఉందని పరిగణించి ఇంకా హార్ట్ ప్రాబ్లమే లేదు అనే అపోహలో ఉంటారు కానీ అది నిజం కాదు ఈసీజీ నార్మల్గా ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈకో స్కాన్ ఈకోలో ఏం తెలుస్తుంది అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ హార్ట్ కండ్రాంక్ ఏమైనా డ్యామేజ్ జరిగిందా వాల్వ్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అనే విషయం తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ట్రెడ్మిల్ మీద వాక్ చేసేటప్పుడు ఈసీజీ చేసి చూస్తారు సో దీంట్లో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా హార్ట్కి రక్తనారాలలో బ్లాకేజెస్ ఉన్నాయా అనేది ఇండైరెక్ట్గా ఎవిడెన్స్ తెలుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫైనల్గా చేసేది యాంజోగ్రామ్ యాంజోగ్రామ్ అనేది ఏంటంటే గుండె రక్త నారాలలో బ్లాక్స్ ఉన్నాయా కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది డైరెక్ట్గా చూసే టెస్ట్ ఓకే సో వీటిల్లో సీటీకొరే యాంజోగ్రామ్ ఉంది కన్వెన్షన్ యాంజోగ్రామ్ ఉంది ఓకే కమింగ్ టు శివకుమార్ గారు ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారండి బీపీ ఉన్నోళ్ళు డయాబెటిక్ ఉన్నోళ్ళు వికాస్ గారు కూడా చెప్పారు వీళ్ళు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది మీ భావన అంటారా తప్పకుండా బీపీ ఉన్న వాళ్ళైనా వాళ్ళకు అటాక్ వచ్చేది మూడు షార్ త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది నాన్ హైపర్ టెన్షన్ షుగర్ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ పర్టికులర్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు త్రీ టు ఫైవ్ టైమ్స్ నార్మల్ పర్సన్ కన్నా వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒబియస్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా లావ్ ఉన్న వాళ్ళకు కూడా బిఎంఐ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కామన్ పర్సన్ కన్నా నార్మల్ పర్సన్ కన్నా వాళ్ళకు ఛాన్సెస్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ధూమపానం ఉన్న చేసేవారికి కూడా టొబాకో చ్యూంగ్ ఎనీ సార్ట్ ఆఫ్ టొబాకో తీసుకోవడం టొబాకో చూయింగ్ అన్నా ధూమపానం చేయడం వల్ల ఈవెన్ ప్యాస్ స్మోకింగ్ వల్ల కూడా ఎన్వాంటర్ పొల్యూషన్ అంబియెంట్ పొల్యూషన్ వల్ల కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇవి ఏవి ఉన్నా కూడా ప్రతి వాళ్ళు ఏజ్తో వయసుతో సంబంధం లేకుండా ఈ ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఏదైనా కానీ చెమట వచ్చినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను అంబలికస్ నుండి ఎక్కడి నుండి అయినా భుజాలకైనా కడుపు నొప్పి అయినా రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ అయినా ఏ పెయిన్ అయినా నొప్పి ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు వికాస్ గారు చెప్పినట్టు ప్రతి టెస్ట్ సాధారణంగా ఎక్కడైనా సో మీరు అన్నట్టు అయితే అంటే బీపీ షుగర్ ఉన్నోళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే వెంటనే అలర్ట్ అవ్వాలి అలర్ట్ వెంటనే అలర్ట్ తప్పకుండా తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నువ్వు డాక్టర్ దగ్గరికి పోవడానికి కష్టమవుతుందంటే ఈసీ చేసుకొని నియర్ బై డయాగ్నోస్ సెంటర్లో దాని తర్వాత కూడా నొప్పి తగ్గడం లేదు అంటే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసుకోవడం మంచిది ఓకే అంటే మేము కొన్ని చూస్తూ ఉన్నామండి అంటే లైక్ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతుంది ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్స్ అని ఈ మూడు ఎప్పుడు దగ్గరికి ఉంచుకోండి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఉంచుకుంటే కొంచెం మీరు సురక్షితంగా బయటపడతారు ఇందులో వాస్తవం ఉందంటారా తప్పకుండా అందులో వాస్తవం ఉంది కానీ ఈవెన్ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడ టాబ్లెట్ వేసుకొని అక్కడనే ఉండి డాక్టర్ను సంప్రదించకపోతే అది ప్రమాదానికి ప్రాణానికి అపాయం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అది అటాక్ వచ్చి ఎంత తొందరగా మనము మేజర్ అటాక్ ఉందా మధ్య రకం ఉందా లోవర్ ఉందా లేదా అవన్నీ లేకుండా నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో కూర్చోవడం కన్నా ఈసీ నొప్పి విధంగా ఉంది ఛాతిలో బరువుగా ఉంది శ్వాస ఆడడం కష్టమవుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ను సంప్రదించడము ఈసీజీ చేయడము ఎనీ లోకల్ డాక్టర్ కార్డియాలజిస్ట్ గుండె జబ్బ అంటే గుండె డాక్టర్ పోవాలని అవసరం లేదు ఎనీ ఫిజిషియన్ ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గట్టు మనము పరీక్షలు చేయించుకుంటే అది గుండె జబ్బా లేదా అని తెలుస్తుంది ఖచ్చితంగా డాక్టర్ త్రూ మెడికేషన్ బెటర్ అంటారు అంటే ఈసీజీ ప్రకారం ఉంటే బేసికల్గా చాలా మంది ఈ మధ్యలో చూస్తున్నాము ఈసీజీ తొందరలు చేసుకోకుండా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ మెడికల్ కా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకొని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని త్రీ డేస్ తర్వాత ఈసీ చేస్తే అక్కడ మేజర్ హార్ట్ అటాక్ వచ్చేసింది ఆల్రెడీ అప్పుడు లాభ పడేది మందుల వల్ల అయినా లాభం ఉండేది అంజోప్లాస్టి అయినా అంజోగ్రామ్ చేసి దాని చికిత్స చేసుకోవడం వల్ల కూడా లాభం అనేది తగ్గుతుంటుంది టైమ్ ఈస్ ది మజిల్ అంటారు కండరాలకు టైమ్ ఈజ్ గోల్డ్ ఇన్ ద హార్ట్ అటాక్ అని వింటూ ఉంటాం తరచూ నాకే కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి అలాగే కార్డియాకరెస్ట్ అంటూ ఉంటారు ఈ కార్డియాక్ అరెస్ట్ ఏంటి హార్ట్ అటాక్ ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసండి ఎవరు చెప్తారా సో హార్ట్ అటాక్ అనేది హార్ట్లో బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ డెవలప్ అవ్వడం వల్ల వచ్చే వ్యాధి అయితే కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ ఆగిపోవడం సో కార్డియాక్ అరెస్ట్కి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం హార్ట్ అటాక్ అది కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు కిడ్నీ ఫెయిలియర్ లివర్ ఫెయిలియర్ వల్లనూన సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు కార్డియాక్ అరెస్ట్ అనేది ఫైనల్ ఈవెంట్ అండి చనిపోయే మెయిన్ కారణమే కార్డియాక్ అరెస్ట్ దానికి వేరే కారణాలలో హార్ట్ అటాక్ అనేది ఒక కారణం ఓకే కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఎవరినో జాగ్రత్తలు తీసుకొచ్చు అంటారా ఎవరితో ఉద్దా దానికి కార్డియా అరెస్ట్ రాకుండా అనేది ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని ఇమీడియట్ గా ట్యాకిల్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ ఆగిపోవడం జరుగుతుంది కాకపోతే ఇంట్లో మాత్రం దీనికి పరిష్కారం ఉండదు ఎందుకు వస్తుంది కార్డియాకరెస్ అదే వేరే కారణాలండి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వల్ల హార్ట్ కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల హార్ట్ బీటింగ్ ఆగిపోతుంది సో దానివల్ల కార్డియా అరెస్ట్ రావచ్చు సేమ్ గా బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా హార్ట్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది కాబట్టి హార్ట్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి సో వేరే వేరే కారణాల వల్ల వచ్చేదే కార్డియాక్ అరెస్ట్ ఓకే దట్స్ ద రీజన్ అంటారు రైట్ శివకుమార్ గారు సిపిఆర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూరులో సిపిఆర్ చేసి కాపాడారు పోలీసులకు కూడా సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు సొసైటీలో కూడా ఒక అవగాహన వచ్చింది సిపిఆర్ ఇలా చేస్తే మనిషిని వెంటనే కాపాడవచ్చు కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా చేయొచ్చండి సిపిఆర్ కాడియాక్ అరెస్ట్ అయిన వాళ్ళకి సిపిఆర్ చేయాలి ఓకే సిపిఆర్ అంటే కాడియా పొలం అనేది రిసస్టేషన్ అంటే అతనికి శ్వాస ఆడకపోవడము పల్స్ లేకపోవడము సూ తప్పి పడిపోవడం అన్కాన్షియస్ సడన్గా అన్కాన్షియస్లో పడిపోయి రోడ్ పైన పడి ఉండడము అప్పుడు మనము అతనికి ఇప్పుడు వికాస్ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు చూసినప్పుడు కాడకెరస్టిస్ పంపింగ్ ఆగిపోయింది పంపింగ్ ఆగిపోవడం వల్ల గుండె పంపింగ్ ఆగడం రక్తము బ్రెయిన్కు లేదు మెదడుకు లేదు కిడ్నీ కిడ్నీకి ఎక్కడ లేకుండా మనము ఇక్కడ రక్తనాళం పల్స్ చూస్తే మనకు కా చేయలేకపోతున్నాం అటువంటి అప్పుడు పల్స్ లెస్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు సిపిఆర్ కాడు పల్మన్ రిజస్ట్రేషన్ చేయవలసి వస్తుంది ఆ విధంగా చేయడం వల్ల లైఫ్ సేవింగ్ చేయవలదు ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడైనా హాస్పిటల్ కావచ్చు ఏ రోడ్ పైన కావచ్చు అటువంటి అప్పుడు మనము అతన్ని కాడే పల్మన్ రిసస్ట్రేషన్ అది కాడపల్మన్ రిజస్ట్రేషన్ చేయవల్ల మనకు గుండె పంపింగ్ కెపాసిటీ ఉంటుంది దాని కారణం స్పందన వేరే విధంగా ఉంటుంది దట్ ఇట్ కెన్ బి వెంటికులర్ టెక్కి కాడే అనవచ్చు వెంటకులర్ ఫ్రిబులేషన్ అనవచ్చు అతను పడుకున్న తర్వాత పేషెంట్ దగ్గరికి రెండు భుజాలు బట్టి కలపాలి కాన్షియస్ ఉన్నాడా శ్రోదప్పిపోయినా అటువంటి చూడాలి మెడపైన మనము పల్స్ ఉందా లేదా చూసుకోవాలి ఆ పల్స్ కూడా లేకపోతే మనము సిపిఆర్ చేయాలి సిపిఆర్ అంటే రెండు ఒక రొమ్ము పైన మధ్యలో ట్రెచ్ చేసి గట్టిగా స్టేట్గా పెట్టి మన బరువు అంతా అతని పైన ఎముకల పైన పెడితే వెముకలు ఎరిగిపోతాయి అందుకోసం రొమ్ము పైన గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది ఆల్మోస్ట్ అది కంప్రెస్ కావడానికి టూ నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ సెంటీమీటర్స్ వెళ్ళవలసి వస్తుంది ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ వరకు కంప్రెస్ చేయాలి ఇది ఒక్కటే సరిపోతుంది సేవ్ చేయడానికి గాలి లేకపోతే మనం అంబులెన్స్ కాల్ చేయాలి మెయిన్ టైం అండ్ కెన్ ఎనీ పక్కలు ఓవరాల్ ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేయాలి అటువంటి ఇప్పుడు శ్రువ తప్పిన మంచిగా అయితే మన అప్పటి వరకు సిపిఆర్ హెల్ప్ హెల్త్ ఎయిడ్ వచ్చినాన్షియస్లోకి వచ్చేదాకా శివకుమార్ గారు చెప్పినట్టు ఇప్పుడు సిపిఆర్ చేసిన తర్వాత లోకి వస్తాడు బర్షి వచ్చిన తర్వాత ఎప్పటి లోపల తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కొత్త ఏంటంటే ఒకవేళ సిపిఆర్ చేసి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత లైట్ తీసుకునే సందర్భం కూడా ఉంటుంది ఎప్పటి లోపల తీసుకెళ్ళాలి వాళ్ళు ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి ఇమీడియట్ ఎందుకంటే ఏ కారణం వల్ల హార్ట్ హార్ట్ అరెస్ట్ అయిందో కాడేక్ అరెస్ట్ అయిందో అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఏ రీజన్ వల్ల తనకి కార్డియాక్ అరెస్ట్ అయిందో కనుక్కొని ఆ రీజన్కి ట్రీట్మెంట్ ఇస్తే పదే పదే మళ్ళీ ఒకసారి కార్డియాక్ అరెస్ట్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు ఓకే దట్స్ ద రీజన్ ఓకే శివకుమార్ గారు యాజియోప్లాస్టీ అలాగే దాంతోపాటు స్టట్ రిప్లేస్మెంట్ దాని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంతకుముందు మాట్లాడినట్టు మనము రఫీక్ గారు పర్టికులర్గా హార్ట్ అటాక్ అంటే రక్తనాళం గుండెకి రక్త దమినలు ఉంటాయి కార్నర్ దమినలు అంటారు ఆర్టరీస్ అంటారు అవి బ్లాక్ అయితేనే హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ అంటే ఆ కండ్రం కోసం మూడు రక్తనాలు ఉంటాయి మెయిన్గా అందులో ఎల్ఐడి ఎల్సెక్స్ ఆర్సీ అనేది ఏ రక్తనాళం మెయిన్ వేజల్ కూడా బ్లాక్ అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంటుంది సూచనలు ఉన్నా ముందే వెళ్తే మనం ముందే గుండె డ్యామేజ్ కాకుండా ముందే అంజోగ్రామ్ చేసినా మూడు రక్తనాలు బ్లాక్ ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు ఒకటి రెండు ఉంటే స్టెంట్ వేయడానికి వీలుంటుంది స్టెంట్ అంజోగ్రామ్ చేసి అంజోగ్రామంటే రక్తనాళాలు ఎట్లున్నాయి ఉన్నాయి ఎట్లున్నాయి కార్నర్ దమినీలు ఎట్లున్నాయి అందులో బ్లాక్ డెబ్బై శాతం కను ఎక్కుంటే దానికి బ్యాలూన్తో క్లియర్ చేసి స్టెంట్ వేస్తారు స్టెంట్ అంటే స్ప్రింగ్ ఉంటుంది అది వేస్తే కొలాబ్స్ కాకుండా మెడికేటర్ స్టెంట్స్ అని మధ్య ఉన్నాయి అది రీ బ్లాక్ కాకుండా ఇన్స్టెంట్ రీస్టినోసిస్ రాకుండా ఉంటాయి ఇది యూజువల్గా డెబ్బై శాతం కన్నా ఇంకోటి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది ఎంబడే ప్రైమరీ అంజోప్లాస్ట్ అంటారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే విత్ ఇన్ సిక్స్ అవర్స్ వన్ అవర్ ఇమ్మీడియట్గా చేసే మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా బెనిఫిట్ ఉంటుంది అది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా స్కార్ ఫామ్ కాకుండా అది ఎలిత్మియా స్పందన మారకుండా మళ్ళీ ఉంటుంది సో ప్రైమరీ ఎంజోప్లాస్టీ ఈజ్ మోర్ సేఫ్ ఇన్ మెజర్ రైట్ వికాస్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ ఏ టైప్లో అసలు చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే నేను నోటీస్ చేసింది చాలామంది వింటూ ఉన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత పెరాలసిస్ స్ట్రోక్స్ ఈ మధ్యకాలంలో రీసెన్స్ ఏంటంటే సో ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ శివకుమార్ గారు చెప్పినట్టు ఫస్ట్ యాంజోగ్రామ్ టెస్ట్ చేసి చేసిన తర్వాత గుండెలో మూడు మెయిన్ రక్తనాలు ఉంటాయి ఆ మూడు కూడా బ్లాక్ అయినప్పుడు లేదా బ్లాకేజ్ లొకేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు లేదా చాలా లాంగ్ సెగ్మెంట్ బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ అనేది చేయబడుతుంది సో బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కంప్లీట్గా రికవరీ ఉండదు అది చాలా మేజర్ సర్జరీ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు అని అపోహలు చాలా ఉన్నాయి అలా కాదండి బైపాస్ సర్జరీ టెక్నాలజీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సో జనరల్గా బైపాస్ సర్జరీ అయ్యాక సెకండ్ ఆర్ థర్డ్ డే హాస్పిటల్లోనే మొబిలైజ్ చేస్తారు పేషెంట్ని సపోర్ట్తో వాక్ చేయించడము లేదా ఏమీ ప్రాబ్లమ్ జరగలేదు అంటే ఫైవ్ లేదా సెవెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు ఒక వీక్ రెస్ట్ తీసుకొని జనరల్గా త్రీ వీక్స్ బైపాస్ సర్జరీ అయ్యా త్రీ వీక్స్ తర్వాత అన్నీ కూడా రొటీన్ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు పరాలసిస్ అటాక్ అనేది బైపాస్ సర్జరీ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం కాదు అదొక సైడ్ ఎఫెక్ట్ బైపాస్ సర్జరీ వల్లనే రావడం అని కాదు ఇప్పుడు మన గుండెలో ఎలాగైతే బ్లాకేజెస్ ఉన్నాయో బ్రెయిన్కి వెళ్ళే రక్త నరంలో కూడా బ్లాకేజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో దానివల్ల పరాలిసిస్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కానీ బైపాస్ సర్జరీ వల్లనే బై కంపల్సరీగా పరాలిసిస్ అటాక్ వస్తుంది అనేది కాదు సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటారు శివకుమార్ గారు స్టడ్ ప్లేస్మెంట్ తర్వాత రెగ్యులర్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది ఒకసారి స్టడ్ ప్లేస్ చేస్తే ఇంకా లైఫ్ అయిపోయింది ఇటువంటి థాట్స్ ఉంటాయి చాలా మందికి వాట్ యూస్ ఏ అండి దీని గురించి అది తప్పండి ఎప్పుడైనా ఏ కార్డియాలజిస్ట్ అయినా ఇంటర్వేషనల్ కార్డియాలజిస్ట్ కూడా అంజోగ్రామ్ చేసిన తర్వాత అందులో రక్తనాలు దమనికలు ఇంతకుముందు చెప్పాను కార్నర్ దమనికల్లో డెబ్బై శాతం కన్నా బ్లాక్ ఉంటేనే స్టెంట్ చేస్తారు డెబ్బై శాతం కన్నా తక్కువ ఉంటే మందులతోని లైఫ్ స్టైల్ మాడు జీవనశైలి ఆరోగ్యమైన జీవనశైలి చేయించుకోవడమా స్టాటిన్స్ యాంటీప్లేట్లెట్స్ ఇంతకుముందు యాస్ప్రిన్పడక స్టాటిన్స్ అన్న ఈ విధంగా రక్తము ఫర్దర్ బ్లాక్ కాకుండా రక్తం గడ్డగట్టకుండా యాంటీప్లేట్లెట్స్ ఇస్తారు వేరే మందులు బీపీకి అయినా షుగర్కి అయినా అవన్నీ మందులు కంటిన్యూ చేస్తూ ఇది ఇస్తారు ఒకసారి స్టెంట్ వేసిన డ్యామేజ్ కాకముందు గుండె కంట్రాల్ డ్యామేజ్ కాకముందు మనం స్టెంట్ వేస్తే నార్మల్ స్టైల్ ఉండొచ్చు నువ్వు మర్చిపోవచ్చు ఇది స్టెంట్ ఉందా లోపట్ ఉందా బయట ఉందా కానీ జీవితకాలం జీవనశైలి ఆరోగ్యమైన జీవనశైలిని పాటించడము ఆరోగ్యమైన ఆహారాన్ని భుజించడము ఇవన్నీ తప్పకుండా జీవితం మొత్తం పాటించాలి నీకు స్టెంటేషన్ రా ఏకున్నా కూడా జీవనశైలి ఆరోగ్యమైన జీవనశైలిని పాటించడం అంటే అందరికీ వయసు నిమిత్తము స్త్రీల పురుషుల ఎంత వయసు సంబంధం లేకుండా నీ జీవనశైలి ఇంపా ఇది తప్పకుండా పాటించవలసి వస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రతిసారి చూస్తున్నాము ఇరవై ఏళ్ళ వాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయడం వల్ల ముప్పై ఏడు వాళ్ళు షుగర్ బీపీ లేకుండా కూడా కొందరు అందుకు ఎందుకంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు చేయలేకపోవడం వల్ల ఓకే షూ ఇంకో డౌట్ అండి ఇప్పుడు చాలామందికి గుండె సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అది చాలా బాగా ఎక్కువైపోయింది సో ఆ గుడ్డ సమస్యలు బారులు అసలు పడకుండా ఎటువంటి ఆహార నియమాలు పాటించి లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఆహారంతో సహా వ్యాయామం లై జీవనశైలి ఆరోగ్యమైన జీవనశైలి ఇంతకుముందే చెప్పాను ప్రతిరోజు కనీసము వారానికి ముప్పై ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడము ఆహారాన్ని జంక్ ఫ్రూట్ మానేయడము రిఫైండ్ కార్బోహైడ్రేట్ డైట్ మానేయడము ఆయిల్ ఫుడ్ తినడము సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడము ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఒకటి ఉంటుంది రక్తము గాఢగా ఉండడం అనేది ఒకటి ఉంటుంది ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఫర్దర్ ఇది ఇన్ఫ్లమేటరీ అంటారు దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలో గడ్డగట్టుకుని ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సెడెంటరీ లైఫ్ అదొకటి మన కం అన్ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో జీన్ ఫ్యాక్టర్స్ వల్ల అవి రావచ్చు కానీ అది ఫైవ్ శాతం ఐదు శాతం ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ ఉంటే బ్లడ్ ప్రెషర్ షుగర్ కంట్రోలు షుగర్ ఇవన్నీ కం లేకున్నా కూడా మనం రొటీన్గా టెస్ట్ చేసుకొని ఆహారము పద్ధతి ప్రకారం తినడం వల్ల కొద్ది కొద్దిగా ఇప్పుడు ప్యూర్ ట్ర ట్రాయల్ అని ఉంది కొన్ని అందులో ప్రతిరోజు ఆకుకూరలు తినడము నట్స్ తినడం పండ్లు తినడం అనేది అవన్నీ చేస్తుంటే కార్బోహైడ్రేట్ డైట్ రిస్ట్రిక్షన్ చేస్తే అన్ సాచురేట్ ఫ్యాట్ అవన్నీ మనకు అవసరమున తీసుకుంటే తప్పకుండా జీవితం మొత్తము ఏ జబ్బులు రాకుండా ఉండొచ్చు గుండె హార్ట్అటాక్ కాకుండా వేరే జబ్బులు రాకుండా కూడా మనము జీవిత కాలము ఇంకా పక్కన హ్యాపీగా అంటే మనం నియమాలు పాటిస్తామో జీవన ఆరోగ్యమైన జీవన శైలి పాటిస్తామో జీవితం కాలము నూరేళ్ళు కూడా బతకడానికి వీలుంటుంది వికాస్ గారు దీంతో పాటు అంటే నియమాలు ఓకే నిద్ర అనేది చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నావు ఒకటి దాటిన తర్వాత నైట్ ఒకటి రెండు మూడు అవుతుంది మళ్ళీ ఎర్లీగానే లెవ్వాల్సి వస్తుంది ఎయిట్కి నైన్కి అలా సో ఈ స్లీప్ అనేది ఈ గుడ్డ సమస్యలకు ఏమైనా కారణమయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా అవకాశం ఉందండి స్లీప్ అనేది ఒక బాడీకి రెస్ట్ టైం సో స్లీప్లోనే చాలా మటుకు రిపేర్ రిపేర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవన్నీ కూడా నిద్రలోనే జరుగుతాయి సో అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ లేదు ఎయిట్ అవర్స్ పడుకోలేము అంటే కనీసం వేర్ మినిమం సిక్స్ అవర్స్ అన్నా అన్డిస్టర్బ్ స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ పెరిగి కూడా హార్ట్ డిజీజెసే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్సే కానీ వేరే అవయవాలు కూడా దెబ్బ తినే అవకాశం చాలాగా ఉంది రైట్ దట్స్ ద రీజన్ గుడ్డె సమస్య బారిన పడిన తర్వాత రికవరీ ఎలా ఉంటుందండి వాళ్ళకి రికవరీ సో యూజువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మనం యాంజియోప్లాస్టీ చేసుకున్న తర్వాత బైపాస్ చేసుకున్న తర్వాత ఎవరో చెప్పేవాళ్ళంటే ఏంటంటే గాజు బొమ్మలాగా చూసుకోండి అని సో ఆయనకి ఏం కదలకుండా ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఒక రకంగా డిప్రెస్ స్టేట్లో ఉంటారు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఎందుకంటే మనకు బాగా తెలుసు ఎక్సర్సైజ్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మీకు హార్ట్ అటాక్ రాకముందే కనుక చేస్తే యాభై శాతం తగ్గించగలదు అలాంటి మందు లేదు హార్ట్ అటాక్స్ మళ్ళీ రాకుండా ఈవెన్ మీకు ఆల్రెడీ వచ్చినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించగలదు సో ఎక్సర్సైజు కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు మీ బైపాస్ చేయించుకున్న స్టెండ్ చేయించుకున్న దానికి మెయిన్ యూటిలిటీ ఏంటంటే మీరు ముందు చేయలేని పనులు ఇప్పుడు చేయగలగాలి సో ముందు మీకు నడుస్తుంటే ఆయాసం వచ్చేది ఛాతి నొప్పి వచ్చేది ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ నడవగలగాలి ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయగలగాలి యూ షుడ్ ఫీల్ ఫ్రీ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్ లాగా ఉండాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సైకాలజికల్లీ యాజ్ వెల్ యాజ్ టు డూ మోర్ ఎక్సర్సైజ్ రైట్ అండి థ్యాంక్ యూ రామచంద్ర గారు అలాగే వికాస్ గారు అలాగే శివకుమార్ గారు సో గుండెని సమస్య వచ్చే ముందే కాపాడుకొని మంచి లైఫ్ స్టైల్ కనుక అలవర్చుకుంటే బాగుంటుంది అనేది డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది వాళ్ళే హలో డాక్టర్ దిస్ ఇస్ రఫీ